సూపర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న జయలవకుశ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు అన్న విషయం ఇప్పటికే తెలిసిందే. అయినా ఈ మూడు పాత్రలకు పోలిక లేకుండా గెటప్లలో వైవిధ్యం చూపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టాక్. దీనికోసం జూనియర్ ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నాడట. ఈ నిమిత్తం ఒక ప్రత్యేకమైన వైద్యం కోసం ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినట్టు సమాచారం. దాదాపు 10 నుంచి 15 కిలోల బరువు తగ్గాలని దర్శకుడు బాబీ సూచించడంతో జూనియర్ ఇప్పుడు ఈ సాహసం చేస్తున్నట్లు తెలుస్తుంది. జూనియర్ కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ త్రిపాత్రాభినయం చేయని నేపథ్యంలో ఈ మూవీ విషయంలో జూనియర్ చాలా ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో రూపొందించేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో జూనియర్ విదేశాల నుంచి తిరిగొచ్చిన వెంటనే ఈ సినిమాకు సంబంధించి జూనియర్ షూటింగ్ మొదలుపెట్టి మే 20న జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు అని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రారంభంలోనే 85 కోట్ల భారీ ఆఫర్ ను ఒక ప్రముఖ సినిమా నిర్మాత నుంచి ఈ మూవీ నిర్మాతలు అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ క్రేజ్ తారాస్థాయిలో ఉంది. ఇప్పటి వరకు రాశి ఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ఈ సినిమాను ప్రకటించిన నేపథ్యంలో మరో హీరోయిన్ పాత్ర కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది. అయితే జూనియర్ నెగటివ్ షేడ్స్ ఉండే మూడో పాత్రకు మాత్రం హీరోయిన్ ఉండకపోయినా ఆ పాత్రకు లింక్ చేస్తూ ఓ స్టార్ హీరోయిన్ తో క్యామియో రోల్ చేయించబోతున్నారని టాక్. ఈ సినిమాలోని మూడు పాత్రలకు సంబంధించి మూడు వేరియేషన్స్ లో జూనియర్ ను చూపించాలి అని దర్శకుడు బాబీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఒక లుక్ కోసం దుబాయ్ వెళ్లి వచ్చిన జూనియర్ తన నెగిటివ్ లుక్ కనిపించే మూడో పాత్ర గెటప్ కోసం జూనియర్ పై ప్రత్యేకంగా ఈ మధ్య ఒక ఫోటోషూట్ నిర్వహించినట్లు టాక్. ఏదేమైనా ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ వార్తలు జూనియర్ అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారుతున్నాయి. కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.